వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచార పర్వం సమగ్రంగా కొనసాగుతుంది. ఇక్కడ మూడు పార్టీల నుంచి ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరికి ఎడ్జి ఉంది, ఇక్కడ ప్రజానికి ఏమనుకుంటున్నారో మాట్లాడదే ప్రయత్నం చేద్దాం. బాగంపురపేటలో ఉన్న ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పబ్లిక్ తో మనం మాట్లాడదాం. అన్న, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది సార్? ఇక్కడ వార్ వన్ సైడ్ అండి, కిషన్ రెడ్డి గారు గెలిపే తథ్యం. ఎందుకు గెలుస్తారంట? కిషన్ రెడ్డి గారు మూడు టర్ములు ఎమ్మెల్యే చేశారు. ఇక్కడ ఒక్కసారి ఎంపీ, సెంట్రల్ మినిస్టరు, ఏరియాలో ఎంతో డెవలప్ చేసిండు. 24/7 వాటర్ ఉంది ఇక్కడ, డీడీ కాలనీ, బాగంబర్పేట మొత్తము. ఫ్లైఓవర్ కట్టించిండ్రు, గవర్నమెంట్ స్కూళ్ళు కట్టించిండ్రు, ఎన్నో పార్కులు కట్టించిండ్రు, ఎంతో డెవలప్మెంట్ చేసిండ్రు. ఇదే ఏరియా, ఇదే ఏరియా మాది అంబర్పేట, బాగంబర్పేట. ఎందుకు గెలుస్తారంటే ఏం చెప్తారు? డెవలప్మెంట్ ఉంది, మచ్చలేని నాయకుడు. వేరే నాయకులంతా పార్టీలు మారిన వాళ్ళే, వాళ్ళు గుర్తులేని వాళ్ళు. కిషన్ రెడ్డి అంటే లోకల్, ఎప్పుడు ఫోన్ చేసినా కలుస్తాడు, ఏ పని చేసినా చేస్తాడు, ఎప్పుడు పోయినా కలుస్తాడు, అందరికి అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు మిగతా రెండు పార్టీల నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు, ఇద్దరు కీలక అభ్యర్థులు, వాళ్ళ ప్రభావం ఉండదా? వాళ్ళు ఏం ప్రభావం ఉండదు. ఉంటే కొంచెం పద్మారావు ప్రభావం ఉండొచ్చు, కానీ అది ఇక్కడ ఏం పనిచేయదు. అది టీఆర్ఎస్ ఫెయిల్ మొత్తానికి. కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి 100% ఎంత మెజారిటీ అనుకుంటున్నాం మేము? 100,000 అని ఇంకా పెరగవచ్చు, కానీ తగ్గేది అయితే ఉండదు. అన్న, ఇప్పుడు సికింద్రాబాద్ సెగ్మెంట్లో మూడు పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా, ఎవరు గెలిచేటువంటి అవకాశం కనిపిస్తుంది? బీజేపీ. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే సెంట్రల్లో కూడా బాగా చేస్తున్నారు, మన స్టేట్కి ఒకసారి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మంచిగా చేస్తారు. స్టేట్ వల్ల సెంట్రల్లో పార్టీ మనకు బీజేపీ వస్తే, స్టేట్లో కూడా బీజేపీ వస్తే మనకు వర్కౌట్ అవుతుంది, వర్క్ కూడా మంచిగా నడుస్తుంది. ఇంతకుముందు మనం చూసినాం టీఆర్ఎస్లో వాళ్ళు 10 ఇయర్స్లో ఏం మనకు ఏం మంచిగా చేయలే. కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ 6 మంత్స్ నుంచి ఉంది, కానీ 6 మంత్స్లో ఏం చేయలే మనకు. అన్ని 6 మనకు 6-7 పథకాలు చెప్పినారు, కానీ ఒకటి కూడా ఇంకా క్లియర్ మంచిగా చేయలే వాళ్ళు. అందువల్ల మనకు బీజేపీకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. అంటే కిషన్ రెడ్డి గెలవాలి అనే దానికి, మీరు చెప్తున్న దానికి ప్రధాన కారణాలుగా ఏం చెప్తారు? ప్రధాన కారణం అంటే కిషన్ రెడ్డి గారు మనకు సెంట్రల్లో ఇంతకుముందు మినిస్టర్ ఉండే వల్ల వాళ్ళు ఇక్కడ స్టేట్లో కూడా కొద్దిగా వర్క్ చేసినారు. రైల్వేస్ కూడా మంచిగా చేసినారు, వర్కౌట్ చేసినారు మనకు. దాని తర్వాత మనకు లా అండ్ ఆర్డర్ కూడా మంచిగా ఉంటుంది. అందువల్ల మనకు బీజేపీ వస్తే సెంట్రల్లో ఉంది బీజేపీ ఆర్డర్ కాబట్టి మనకు కిషన్ రెడ్డి గారు గెలవాలి ఖచ్చితంగా. మీ పేరేంటి? నా పేరు వెంకటేష్ గౌడ్ అండి. ఎక్కడ ఇక్కడే ఉన్నాను. లోకల్ డీడీ కాలనీ. ఎట్లుందంటారు సికింద్రాబాద్? సికింద్రాబాద్ చదువుకున్న వాళ్ళు, మేధావులు, వాళ్ళంతా కూడా మోదీ గారి చరిష్మా ఉంది. ఇతను కూడా మొత్తం కాన్స్టిట్యున్సీలో మంచి వర్క్ చేస్తాడు. 24 గంటలు ఒక 5 రోజులకు 6 రోజులకు పాదయాత్ర చేస్తాడు, అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతాడు, ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చూస్తాడు. అన్నీ ఎక్కడైతే ఎంతైతే బడ్జెట్ తేవాలనో మినిస్టర్ ద్వారా అన్ని బడ్జెట్లు తెప్పించి ఇక్కడ బ్రిడ్జి కూడా కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ప్రతి రోడ్లో ఇక్కడ రోడ్లు కానీ, సిమెంట్లు కానీ, డ్రైనేజ్ కానీ, మీరు ఎక్కడన్నా తిరగండి ఎక్కడ కూడా లీకేజ్ అనేది ఉండదు. రోడ్లు మంచిగా నీట్గా పనులు చేపిస్తాడు, ఎవరికి కూడా ఇంత కూడా ఇబ్బంది కాకుండా చాలా బాగా చూస్తాడు. మిగతా రెండు పార్టీల నుంచి కూడా ఉన్నారు కదా, దానం నాగేంద్ర పద్మారావు, వాళ్ళ ఎఫెక్ట్ ఉండదు? ఇప్పుడు ఊసరు వెళ్ళి సిగ్గుపడుతుంది, రంగులు మారుస్తే, నేను ఎన్ని రంగులు మార్చినా నాకే సిగ్గు అనిపిస్తుంది అని ఊసరు వెళ్ళి అంటుంది. అట్లా దానం నాగేందర్ గారు ఉన్నారు. ఇక ఇలాంటి వాళ్ళను రాజకీయ విభచారమే కానీ ఇది ఒక రాజకీయ సిస్టమ్ లేదు కాబట్టి ఎవరే కానీ వ్యక్తిగతంగా 30% ఉంటే పార్టీ 30% అవుతుంది, ప్రజల 30% అవుతుంది. ఇట్లా మనం గెలుస్తాం. కానీ వ్యక్తిగతంగా ఏం లేకుండా పార్టీ మీద 6 పథకాలని చెప్పి, లంగనాచి మాటలు చెప్పి, అన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. ఆయన దొరల పాలన అట్లుండే, రెడ్డిల పాలన ఇట్లుండే. కనీసము బీసీ కాన్సెప్ట్ ముఖ్యమంత్రిని చేస్తా అని అంత దమ్మున్న మగోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎవరు గెలిచేటువంటి అవకాశం? ఇది గెలిచాలంటే మన కిషన్ రెడ్డి గెలవాలి సార్. ఎందుకంటారు? ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఇది రాముడికి గుడి కట్టినా, ఇది కట్టినా అని అంటే కిషన్ రెడ్డి గెలవాలి సికింద్రాబాద్లో. మిగతా ఇద్దరు నేతలు కూడా ఉన్నారు కదా, బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, వాళ్ళ ప్రభావం ఉండదంట? లేదు, అది అంటే రాముడు గుడి కట్టిన ఇది అన్ని కట్టిన అంటే కిషన్ రెడ్డి రావాలండి, డెవలప్ అంటే రావాలి. అట్లా ఇప్పుడు కిషన్ రెడ్డి గెలవడానికి ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారు, ఆయన ఏం చేసింది అని అంటే డెవలప్ చేసిన ఉండని, మొత్తం సికింద్రాబాద్ ఉండని, ఏది మన రాముడు గుడి కట్టిన అయోధ్య అంటేనే దాని గురించి రావాలి. ఎంత ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? గెలుస్తా అంటే 400 పారు ఉంటాయి.
ఎప్పుడైనా 400 పైన ఉన్నా. అన్నా ఇప్పుడు సికింద్రాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ముగ్గురు నేతలలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? కిషన్ రెడ్డికి చాలా అవకాశం ఉందండి. అతను పాత వ్యక్తి అండి, చాలా అభివృద్ధి చేశాడు. అలానే రామ మందిరం కట్టించారు, దానివల్లనన్నా కిషన్ రెడ్డి గెలవాలి. వేరే వాళ్ళు వస్తున్నారు పోతున్నారు గెలుస్తున్నారు, వేరే వాళ్ళ జంపుల అంటే ఈ పార్టీకి అని ఓటేసి ఆ పార్టీ వాళ్ళు చేంజ్ అయ్యి వేరే దాంట్లో గెలిపోతున్నారండి. ఆ ఓటుకు ఒక వాల్యూ అనేది ఉండాలి. మన కిషన్ రెడ్డి చాలా అభివృద్ధి చేసింది కాబట్టి మా ఓటు కిషన్ రెడ్డికి అండి. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు, ఎట్లుంది పరిస్థితి? 100% కిషన్ రెడ్డి గారే గెలుస్తారు. ఎందుకంటే ఏం చెప్తారు? దేశ రక్షణకై నరేంద్ర మోడీ ముందుండి నడిపిస్తున్నాడు. యూత్ అంతా, ఇప్పుడున్న యూత్కి ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకా కంపెనీస్, ఇండియాలో డిజిటల్ ఇండియా కానీ ఇప్పుడు గూగుల్ పే ఇవన్నీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే వచ్చినాయి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి ఏమీ చేయలేదు. అలాగే యూత్ అంతా బీజేపీ రావాలని, నరేంద్ర మోడీ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే చాలా డెవలప్మెంట్ జరిగింది, అది కార్పొరేట్ విధంగానే కానీ జాబ్సే కానీ. ఇంకోటి ఇప్పుడు నార్మల్గా అదర్ పార్టీస్, ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేయదలుచుకోలేదు, కుర్కురే అంటారు, కుర్కురే పార్టీ అని అంటున్నారు. కుర్కురే పార్టీ అంటే కోవిడ్లో కిషన్ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్కి కనీసం ఒక 5-6 సార్లు వెళ్ళిండొచ్చు. ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకున్న నాదులే లేడు కోవిడ్ బాధ్యతలని. ఎందుకు అంటే కోవిడ్ బాధ్యతలు అంటే అసలు వాళ్ళకి పట్టింపు లేదు, ఏమీ లేదు. కిషన్ రెడ్డి గారు తన సొంతంగా ఎంపీ ఫండ్స్ తోటి ఆయన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, కోవిడ్ బాధ్యతలను ఆదుకోవడం కానీ, అది మెడిసిన్సే కానీ ఫుడ్డే కానీ చాలా సహాయం చేశాడు. అలా సికింద్రాబాద్ పార్లమెంట్లో చాలా చేశాడు. ఎంత మెజారిటీ వస్తుంది అనుకో? 100,000 మెజారిటీ వస్తుంది, 100%. మళ్ళీ కిషన్ రెడ్డి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు, 100% అవుతాడు. ఓవరాల్గా ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు తెలంగాణలో? అప్ కి బార్ 400 పార్. ఎట్లా ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎట్లా నడుస్తుంది ప్రచారం? బాగానే ఉంది బీజేపీ నుంచి. బీజేపీ ఉంది కిషన్ రెడ్డి ఇక్కడ 100% వస్తాడు. ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ అంతా డెవలప్మెంట్ అంతా ఆయనే చేశాడు కాబట్టి, వీధి వీధికి తిరుగుతాడు కాబట్టి ఆయనకే వేస్తాడు. 100% ఏ కాంగ్రెస్ వాళ్ళు తిరగలేదు మా వీధిలో, ఏ టీఆర్ఎస్ వాళ్ళు కూడా తిరగలేదు. ఆయనే కష్టపడి తిరుగుతున్నాడు కాబట్టి, ఇక్కడ అంతా డెవలప్మెంట్ ఆయనే చేసినాడు కాబట్టి కంపల్సరీ ఆయనకే వేస్తారు ఓటు. ఎంత మెజారిటీ వస్తుంది? ఈ 75-100 దాకా వస్తుంది, మక్కా వస్తారు. కిషన్ రెడ్డి విన్. ఎట్లున్నది ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం ఎట్లున్నది, ఎవరికి ఎడ్జ్ ఉన్నది? ఎవరికేమున్నా కిషన్ రెడ్డి అన్న స్థానికుడు అన్నమాట. అన్న అంటే నేనున్నా అనే క్యాండిడేట్ అన్నమాట. ఎందుకంటే అన్న మాకు ఏళ్ళ నుంచి మేము పరిచయం, ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి 3 సార్లు కూడా ఆయన మాకు మంచి వర్క్ చేసిండు. మళ్ళీ ఎంపీ అయినాక కూడా ఎంపీ నిధులతో కూడా మాకు అన్ని డెవలప్మెంట్ చేసిండు. నెక్స్ట్ సెకండ్ కూడా ఆయన అవుతాడు 100%, మళ్ళీ సెంట్రల్ మినిస్టర్ అవుతాడు. యూత్కు కూడా ఆయన చేసే వాగ్దానాలు చేసిండు. మాకైతే అన్ని విధాలా మాకు సహకరించిండు అన్న కిషన్ రెడ్డి అన్న. 100% విన్ను, 100% దాటుతుంది. 100% వీళ్ళంతా పద్మారావు కానీ, దానం నాగేందర్ కానీ, వీళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేలు, వాళ్ళు ఎమ్మెల్యేకే వన్ చేస్తారు కానీ ఎంపీ క్యాండిడేట్ కాదు. ఎంపీ అంటే బాధ్యత, 7 అసెంబ్లీలకు ఒక ఎంపీ ఉంటాడు, ఎంపీ క్యాండిడేట్కు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అవరు మచ్చలేని నాయకుడు అంటే మా కిషన్ రెడ్డి. 100% ఆయన కరప్టెడ్ లేదు, ఏం లేదు, నీట్ క్యాండిడేట్. అద్దరు పక్క 100 కాదు, 200% కాదు, 1000% ఆయననే విన్ను. కంపల్సరీ ఆయనే గెలుస్తాడు. మా సపోర్ట్ అంతా ఆయనకే ఉంటుంది. అంబర్పేట నుంచి అయితే మంచి మెజారిటీతో మేము గెలిపిస్తామన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.